హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకోవడానికి బయలుదేరాము. మా హస్బెండ్కి నాకు ఒకే ప్లేస్లో అపాయింట్మెంట్ సేమ్ డే దొరికింది ఫ్రెండ్స్. సో మేము అక్కడికి స్టార్ట్ అయ్యాము. మేము ఈరోజు వేయించుకునే వ్యాక్సిన్ మెడర్నా ఫ్రెండ్స్. వ్యాక్సిన్ అయిపోయాక ఎలా ఉంది ఏంటి అనేది అంతా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వెళ్ళగానే ఒక ఫామ్ ఇచ్చి అది ఫిల్ చేయమన్నారు. సో మన ఐడెంటిఫికేషన్స్ అన్నీ తీసుకుని ఇలా నెక్స్ట్ ఇంకొక రూమ్కి తీసుకువెళ్ళారు. పెద్దగా వెయిటింగ్ లిస్ట్ ఏం లేదు, ఎందుకంటే అందరికీ అపాయింట్మెంట్సే కదా. సో ఇక్కడ ఫామ్ మీద మనకి ముందే ఉన్న ఫీవర్ ఉందా, మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అవన్నీ ఫిల్ చేసి సైన్ చేయమన్నారు. చాలా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. మా అపాయింట్మెంట్ టైంకి పాపం రణవీర్ ఇంట్లో నిద్రపోతున్నాడు, వాడిని లేపి తీసుకొచ్చాం అన్నమాట. మహి ఏమో స్కూల్కి వెళ్ళిపోయింది. అయిపోయాక ఇలా చిన్న కార్డ్ లాంటిది ఇచ్చారు, అలాగే మనల్ని పక్కన ఒక 15 మినిట్స్ అలా చైర్లో కూర్చోబెట్టారండి. ఏమన్నా రియాక్షన్స్ ఉన్నాయా అలాంటివి చూడటానికి ఒక 15 to 20 మినిట్స్ వెయిట్ చేసి మేము ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసాము. నాకు బాగానే ఉందండి, అసలు ఏమీ సైడ్ ఎఫెక్ట్సే లేవు, రియాక్షన్స్ కానీ ఏమీ లేవు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక 3 అవర్స్కి కొంచెం చెయ్యి ఇంజెక్షన్ చేసిన ప్లేస్లో కొంచెం పెయిన్గా అనిపించింది అంతే. అలాగే మన వీడియోస్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఇక్కడ ఇంటికి వచ్చేసాక నా బ్యాండేడ్ చూసి నాకు కూడా బ్యాండేడ్ కావాలి అంటున్నాడు రణవీర్. నేనేమో పెయిన్ ఉన్నట్టు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మార్నింగే ఇడ్లీలకి దోశకి నాన్ పెట్టుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్స్, రైస్. ఇదేమో ఇడ్లీలకి. సో ఇప్పుడు నేను అది గ్రైండర్ వేసేసుకుంటున్నాను. వెనకాల బ్యాక్గ్రౌండ్ వినిపిస్తుందా రణవీర్ అల్లరి? డైలీ నేను వీడియోస్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేది లేట్ నైట్స్ 11, 11:30కి ఇస్తున్నాను, ఎందుకంటే అప్పుడే వాడు నిద్రపోతున్నాడు. అందుకే నా వాయిస్ కూడా చాలా లోలో వస్తుందన్నమాట. ఇది పోయి ఇప్పుడు వాడు ఈవినింగ్ ఆడుకునేటప్పుడు వాయిస్ ఓవర్ వేస్తున్నాను.
ఇక్కడ ఈవినింగ్ మహి స్కూల్ నుంచి కూడా వచ్చేస్తుంది. ఈరోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు దాని బస్సు మిర్రర్స్ మీద టర్కీ వచ్చి పడిందంట, యాక్సిడెంట్ అయిందంట స్కూల్ బస్కి, చెప్తుంది స్కూల్ నుంచి రాగానే. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అప్పుడే నాకు మోటివేషన్ వస్తుంది. ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. బాయ్.